నానా కథ చెప్పు నానా. అనగనగా ఒక పెద్ద రాజ్యం, అనుకోని కారణాల వల్ల అది రెండుగా విడిపోవాల్సి వచ్చింది. సిరి సంపదలు నిండుగా ఉన్న రాజ్యాన్ని ఓ రాజు పట్టుకెళ్ళిపోయాడు. పేదరికం అప్పులతో ఉన్న ఓ రాజ్యాన్ని ఇంకో రాజుకు అప్పగించారు. ఆ రాజు పేరే చంద్రుడు. మరి చంద్రుడు ఏం చేశాడు? చంద్రుడు తనకున్న అనుభవంతో ఏం చేశాడంటే, తన ప్రజలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ఆ రాజ్యాన్ని సంపన్న రాజ్యంగా తీర్చిదిద్దాలని, దేవతల రాజధాని అమరావతిని ఇక్కడికి తీసుకురావాలనుకున్నాడు. కాని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఒక రాక్షసుడు ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని చేపట్టాడు. అమరావతిని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడమ్మా. మరి అమరావతి ఏమనుకుంటుంది నాన్న? అమరావతి కృష్ణమణి సాక్షిగా.